లేచి ఇక్కడ చంద్రన్న గారు కామెకిస్తున్నారని చెప్పి బయలుదేరి డిపో దగ్గర వెళ్ళడం జరిగింది. క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షల వల్ల తెలియజేస్తూ మన సీఎం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ ద్వారా మనకి సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది. సో నేను ఇవాళ మార్నింగ్ వచ్చేసి మాది గుంటూరండి, ఇక్కడ చిన్న బజార్ ఇక్కడ లాలాపేటకి చెందిన డిపోలో ఇస్తున్నారు. డిపో నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే. డిపో నెంబర్ ఒక నిమిషం సార్, 116 అండి. ఇది వచ్చేసి ఘీ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు, 1 కేజీ బియ్యం గోధుమ పిండి ఒకటి ఇచ్చారు, తర్వాత కందిపప్పు 1/2 కేజీ ఇచ్చారండి. ఇక్కడ మళ్ళీ సార్ మీరు ఎంతవరకు న్యాయం సార్? ఇది బస్సుల మీద ఎక్కడ చూసిన పెద్ద పెద్ద సంచులు జనాల దృష్టికి తీసుకురావడానికి ముద్రించడమే తప్ప ఏసీ దాంట్లో క్వాలిటీ లేదు సార్. క్వాలిటీ గురించి అడిగే హక్కు మనకుంది, ఎందుకంటే మా హెల్త్కి సంబంధించింది. ఇది తినడం వల్ల ఈ రెండు అలాగే వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా అన్నీ అలాగే ఉండొచ్చు కదా. పిల్లల పరిస్థితి ఏమో వల్ల ఇలాంటి తినడం వల్ల ఫంగల్ వచ్చినాయి, వాళ్ళు మళ్ళీ హాస్పిటలైజేషన్ అయ్యి మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద పథకం కింద ట్రీట్మెంట్ చేయించుకుంటూ చెప్పలేం సార్ ఇది, ఎందుకంటే ఫంగల్ కదా, పాయిజన్కి సంబంధించింది. సో ఇంత డేంజరస్ని సప్లై చేసిన వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి సార్. ఇది నేమ్ ఆఫ్ జగ్రీ అంట, ఇది సప్లైడ్ బై ద మిస్టర్ సుల్తాన్ సింగ్ ముఖేష్ కుమార్ జైన్ అంట. సో ఇది వచ్చేసి యూపీ నుంచి సప్లై అయినట్టు ఇక్కడ క్లియర్గా ఉంది సార్, ఇది ముజఫర్ నగర్ అంట. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 11/2018, అంటే ఇది నేను ఇవాళ 25th అండి, ఇవాళ క్రిస్టమస్ రోజు 2018. సో నేను తీసుకోవడం జరిగింది, 1 మంత్ కూడా అవ్వలేదు, ఇలాంటి క్వాలిటీ సప్లై చేయడానికి ఎంతవరకు మీకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను. న్యాయమైన సార్ ఇది, మీ గవర్నమెంట్లో ఇంత క్వాలిటీ ఇలా జరుగుతూ ఉందని చెప్పి మీరు మీకు అంత ఏమాత్రం అవగాహన లేకుండా జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఇది లేదు సార్, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా, ఇది వచ్చేసి ఇంకోటి మర్చిపోయాను సార్ చెప్పడం స్పెషల్గా, ఇది వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ సప్లై చేసి వాళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని ఉంది ఇక్కడ 4th ఫ్లోర్. ఇది ఆఫీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు సార్ ఇక్కడ. ఇది శ్రీ సాయి టవర్స్, అశోక్ నగర్, కానూర్, బందర్ రోడ్, విజయవాడ. సో ఇక్కడ నుంచి మనకి సప్లై జరుగుతుంది అనుకుంటాను. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి కఠినంగా నేను రిక్వెస్టింగ్ చేస్తున్నాను. యాజ్ ఏ సీఎం మీకు మా మనవండి, మేము కామన్ పీపుల్సే, కాకపోతే మేము ఇలాంటి తిని మా రోగాలు పాడు చేసుకో తెలుసుకోలేదు. ఇక్కడ సార్ చూడండి, ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి అడుగు నవ్యాంధ్ర సాధన కోసం ఉంది. సో సార్ మీరు ఇదేనా చేసేది, దయచేసి క్వాలిటీ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.